హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని. ఇంట్లో ఉండి ఖాళీ ఉండి బోర్ కొట్టే యువతకు కానీ మరియు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కానీ ఒక చిన్నటి సైడ్ బిజినెస్ లాగా చేసుకోవడానికి చిన్న ఇలాంటి కోళ్ళ ఫార్మ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఒక సైడ్ బిజినెస్ లాగా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అతి లో కాస్ట్లో అవుతుందండి, బాగా తక్కువ కాస్ట్లో అవుతుందండి ఈ షెడ్ ఇంత ఒక 5,000 రూపీస్లో మనకి ఇలాంటి షెడ్ చిన్న కోళ్ళ ఫామ్ ఏర్పాటు చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం 5,000 అయిందండి, ఓన్లీ ఫర్ 5,000. చూడండి, నేను తెచ్చాను ఈరోజు. ఇది గ్రామ ప్రియ ఉండండి, దీనిలో చూసుకుంటే కనుక షెడ్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అతి తక్కువ ఖర్చులు అయిందండి ఇలా వేసుకుంటే. మన ఇంట్లో ఖాళీ ఉన్న మిత్రులు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా చేసుకోవచ్చండి ఇలాంటి చిన్న ఇది కుటీర పరిశ్రమలాగా మంచిగా పనిచేస్తామండి. చూడండి, నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది. దీనిలో ఆసీలు ఉన్నాయండి, ఆసీలు గ్రామప్రియ వనరాజ ఇలాంటి ఒక 5-6 జాతులు కోళ్ళు పెంచుతున్నామండి. చాలా చక్కని అవకాశం మిత్రులారా, చూసుకోండి ఈ విధంగా. దీనిలో నేను 2 కుందేలు కూడా పెంచడం జరుగుతుంది మిత్రుల. ఇలా వదిలేయడం వల్ల చూడండి కనిపిస్తున్నాయి కదా, ఇలా ఈ నెలలో బొరియలు చేసుకొని వీటిలో పిల్లలు పెట్టేసి అవి మనకు ప్రొడక్షన్ ఇస్తాయండి. ఎందుకంటే ఇందులోనే 1/2 ఆఫర్ కింద దీనిలో చక్కగా కుందేలు కూడా పెంచుకోవచ్చాను. కొంచెం ఒక 6 నెలలు ఒక 1 ఇయర్ వరకు కష్టపడితే మనకు ఈ గ్రామప్రియ వనరాజ రాజశ్రీ ఈరోజు గుడ్లు పెడతాయండి. దినం తప్పించి దినము ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఒక సైడ్ బిజినెస్ కుటీర పరిశ్రమలాగా పనిచేస్తుంది. చాలామంది యువతకు సైడ్ బిజినెస్గా ఏం చేయాలని చాలామంది అనుకుంటారు, వారికి తెలియదు. ఇలా చేయడం వల్ల చిన్నపాటి స్థలంలో చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత మంచిగా ఉందో చూడండి. తక్కువ అండి, మ్యాక్సిమం 5,000లో అయిపోయింది. అంటే మీ సరౌండింగ్లో దాన్ని బట్టి రేట్ ఉంటుంది చూసుకోండి. నాకైతే 5,000 మొత్తం షెడ్ కంప్లీట్ అయిందండి, చిన్నపాటి షెడ్. ఈరోజు చూస్తుంటే కనుక మనకు ఈచ్ వన్ ఎగ్గుకు 6 నుండి 7 రూపీస్ దొరుకుతున్నాయండి మార్కెట్లో. మనం ఈచ్ వన్ ఎగ్గుకు 5 రూపీస్ వేసుకున్నా కూడా మనకు దాన ఖర్చు పోగా మనం మిగతా ఖర్చులు అయితే మిగులుతాయండి. కూలు తెచ్చుకుంటే కనుక అంత ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ఆ ఎగ్స్ని అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, లేకపోతే మళ్ళీ హ్యాచింగ్ చేసేసి ఇంక్యుబేటర్లో పెట్టుకుంటే కింద మనకు మళ్ళీ మంచి ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఎవరికైనా ఆర్డర్స్ ఉంటే కనుక కస్టమర్లకు మీరు పిల్లలు కూడా అమ్మవచ్చు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి వీటికి ఇలా చిన్నపాటి లైట్ సెట్టింగ్ చేశానండి. ఈ లైట్ సెట్టింగ్ చేయడం వల్ల రూమ్లో కొంచెం వెచ్చదనం అనేది వస్తుంది. వెచ్చదనం రావడం వల్ల పిల్లలు వెచ్చగా ఉంటాయి, లేకపోతే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ముడుచుకొని. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి మనం బయటికి వద్దాం. బయటికి వచ్చేసి ఫుడ్ లాంగ్ షాట్ నుండి మీకు చూపడానికి ట్రై చేస్తాను. అది చిన్నపాటి గేట్ అండి. ఏమి కాదు, కుటీర పరిశ్రమ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది చూడడం కూడా చాలా అందంగా ఉంది, అట్రాక్షన్గా ఉంది. చూసారా, తక్కువ కాస్ట్లో
ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కుటీర పరిశ్రమ కింద మంచి అవకాశం అండి, మంచి మంచి ఉపయోగపడుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇలా ఇంక్యుబేటర్ అంటారండి దీంట్లో, దీన్ని గుడ్లు పొదిగించేసి అన్నట్టు ఇలా ఈ విధంగా ఉంటామండి. దీన్ని కూడా చాలా అతి తక్కువ అమౌంట్తో మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకు కావాల్సిన అడాప్టర్ అండి, ఒక డిజిటల్ టైమర్ మిషన్, ప్లస్ ఒకటి ఇలాంటి కాటన్ బాక్స్ అండి. మనకు అందులో గుడ్లు వేయడానికి చాలా మంచి పని చేస్తుంది. ఒకసారి కానీ లోపల కానీ చూస్తుంటే మిత్రులారా చూడండి, 60 వాట్స్ బల్బ్ అండి. ఇలా ఈ విధంగా గుడ్ల నుంచి వెళ్ళి మనం పిల్లల్ని తీసుకోవచ్చు. మనకి ఇంట్లోనే ప్రొడక్షన్ తయారు చేసుకునే విధంగా ఉంటుందండి. ఇలా ఆటోమేటిక్ వస్తుంది, టెంపరేచర్ మళ్ళీ తక్కువ కాగానే మళ్ళీ లైట్ వస్తూ ఉంటుంది. ఇది కూడా లో కాస్ట్ అండి, అతి లో కాస్ట్లో మనకు 2000లో ఇది కంప్లీట్ అయిపోయిందండి ఈ బాక్స్. అలా ఈ విధంగా మనకు ఈనాటి యువతరం ఖాళీ ఉండకుండా చిన్న బిజినెస్ చేసుకుంటే కనుక మనకు రొటేషన్ అవుతూ ఉంటుంది.